వచ్చిన నాయకుల్ని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంతో మొత్తం ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ మీద ఒత్తిడి చేసుకొస్తుంది. మరి ఇప్పుడు వచ్చే నాయకులు నిలబడతారని గ్యారెంటీ ఉందనుకోసం అంటే అది వాళ్ళ ఇంగిత జ్ఞానానికి వదిలేతం మనం. ఎందుకంటే స్వార్థం పెరిగింది. రాజకీయ నాయకుడు అంటే రాజు ఆల్మోస్ట్. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం పరిరక్షణలో ఈ ఓటు వేసుకునేటువంటి వాడే ప్రజలకు సేవకుడితో పాటు రాజుతో సమానం. మరి ఆ విధంగా తను చేసుకోవాలి. అందుకు పొయ్యింది పళ్ళు ఉన్నది గట్టి. ఎప్పుడో ఒకసారి ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. పార్టీలు మారకుండా ఉండే వాతావరణం వస్తుంది తప్పకుండా. అసలు ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు కేసీఆర్? ఆయన కేసీఆర్ ఈ నాటకం అయిపోయింది, కొత్త నాటకం తెరిచాడు అంతే. అలా కేసీఆర్ గురించి మాట్లాడవలసినంత ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఆయన గొప్ప దేశభక్తుడేం కాడు. పోనీ ఆ తెలంగాణ తెచ్చిన దాంట్లో గాంధీగా పెద్ద పేరు వస్తుంది అన్నాడు. కానీ గాంధీ గారు స్వరాజ్యం వచ్చిన వెంబడే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ పార్టీలో పెట్టొద్దు అన్నాడు. ఈయన కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ వచ్చే వరకు వాడుకున్నాడు. ఇప్పుడు ఇది పేరు చెప్తే మళ్ళా ఏమవుతుంది అంటే పాత పడ్డది అని బీఆర్ఎస్ పెట్టాను. అంటే ఒకనాడు బ్రాహ్మణులను విడదీసినవు, అన్ని కులాలను విడదీసినవు. ఆంధ్ర బ్రాహ్మణుల కంటే తెలంగాణ బ్రాహ్మణులు తెలివైన వాళ్ళు అన్నాడు. మరి అలా ఆంధ్రలో పోయి ఓటు ఎట్లా అడుగుతావు? కోటి హాస్పిటల్ దగ్గర ఇంకోటి దగ్గర నిలబడితే పుంటికూర అంటే తెలంగాణ అన్నాడు, గోంగూర అంటే ఆంధ్ర అన్నాడు. మరి ఇలా ఆ గోంగూర దగ్గర ఎట్లా పోతాడు? రాజకీయం అపవిత్రత పెరిగింది, దాన్ని మేము కడిగే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు తెలంగాణలో కావచ్చు ఆంధ్రలో కావచ్చు ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఉనికిని సహించలేకపోతున్నారు అనుకో? అంటే ఎవడైనా బలమైన వానింబడే పడతాడు కదా. మళ్ళీ మంచికో చెడుకో మేమే ఉన్నాం కాబట్టి మమ్మల్ని తొక్కనీకనే ప్రయత్నం ఉంది. అసలు రాష్ట్ర విభజన జరిగింది ఈ పార్టీని బలహీనం చేయనీకనే, ప్రజలను ఉద్ధరించనికే కాదు. ఒకవేళ అదే జరిగితే ఆ రాష్ట్ర విభజనలో ఏదైతే ఆనాడు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సదుపాయాలు ఏవైతే కల్పించాలనో అక్కడ ప్రత్యేక, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ అన్నారు ఇయ్యలేదు. ఇక్కడ రైల్వే కోచ్ లేదు, ఎస్టీలకు యూనివర్సిటీ లేదు. ఆ విధంగా ఎన్నో. మరి అదేవిధంగా ఇప్పుడు ప్రాజెక్టు దాని జాతీయ ప్రాజెక్టు కింద అనౌన్స్ చేయడం లేదు. అట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటే. ఏదేమైనా మానవుడు ఎన్టీఆర్ ఏం చెప్పిండంటే రాజకీయం అనేది పదవి కొరకు కాదు, లేదా పదవి కొరకు కాదు అధికారం కొరకు కాదు, కేవలము బీద ప్రజలను హక్కున చేర్చుకునే విధంగా వాళ్ళ హృదయాలలో మీరు వెలగాలి అన్నాడు. అందుకు ఇలా రాజకీయము పవర్ మాంగర్స్ ఎక్కువైనారు కాబట్టి కష్టాలు వస్తాయి.